మరో 15 రోజులకు వసుద పేరు మొదట్లిస్టులోనే పడింది. ఆనందంతో గంతులు వేస్తూ తల్లిని కౌగులించుకుంది. రేణుక కూడబెట్టిన డబ్బు ఫీజుకు పుస్తకాలు కొనడానికే సరిపోయింది. ఈ ముతకగుడ్డలతో కాలేజీకి ఎలా వెళతావమ్మా? 4 చీరలైనా ఉండద్దా? ఇప్పుడంత డబ్బేది? నాకు ఉపాయం తోస్తుందమ్మా. ఒక జత ప్యూరు అచ్చం తెల్లబట్టలు కొనుక్కుంటాను. ఎన్నున్నాయో తెలియవు. ఇంట్లో పాతవి కట్టుకుంటాను. ఒక తెల్ల పెద్ద కోటు, తెల్ల మల్లు చీర, తెల్ల బ్లౌజు కొంది. మొదటి రోజు కాలేజీ ఆవరణలో అడుగు పెడుతుంటే గుండెలు కొట్టుకోసాగాయి. అంతా సీతాకోక చిలుకల్లా రంగురంగుల దుస్తుల్లో తిరుగుతున్నారు. వారంతా సిటీలో చదివినవారు. ఇంగ్లీషు బాగా వస్తుందని భయపడింది. ఏ ఒకరిద్దరికో తప్ప అంతా తనలాంటి వారేనని తెలియగానే ఎక్కడలేని ధైర్యం వచ్చింది. బాటనీ క్లాస్ అయింది. అక్కడ వసుదే తృప్తికరంగా జవాబులిచ్చింది. 4 రోజుల తర్వాత ఒకనాడు చెట్టు కింద కూర్చుంది. మరో షెడ్యూల్ క్యాస్టు అమ్మాయితో పరిచయం అయింది. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ అరడజన అమ్మాయిలు అలా వెళుతూ కనిపించారు. ఏమే, మన టీనోపాల్ ఏజెంటు ఈరోజు తీరిగ్గా కూర్చుని క్లాసులో లెక్చరర్ అడిగే ప్రశ్నలకు జవాబులు బట్టి పడుతుందిలా ఉంది. ఒక అమ్మాయి కామెంటు. టీనోపాల్ ఏజెంట పాడా, వితంతువను. మా ఇళ్లలో వితంతువులే అంతా తెల్లని బట్టలు వేస్తారు. మరో అమ్మాయి తన తెలివికి తానే నవ్వసాగింది. ఆ విమర్శ తనను గూర్చేనని తెలిసిపోయింది వసుదకు. ఆ మాటన్న అమ్మాయి వంక చూసింది. జానెడు వీపు, ముందు పొట్ట కనిపిస్తున్నాయి. వెడల్పుగా కత్తిరించిన లోనెక్కు, ముందు నుంచి స్తనద్వయం అసహ్యంగా కనిపిస్తోంది. రంగురంగుల పువ్వులున్న నైలాన్ చీర చెంగు బిగుతుగా లాగి ఒక పక్కకు దోపుకుంది. నడినెత్తిన అట్టముక్క మధ్యపెట్టినట్లు ఎత్తులాగి పిన్నులు పెట్టింది. వదులుగా జడలుకుంది. వసుద తన పక్కనున్న అమ్మాయి వైపు కన్నుగీటింది. చూసావా కమిలి, ఆ వెళ్లే అమ్మాయిలు ఎంత అసహ్యంగా డ్రెస్ చేసుకున్నారో అంది. కమిలి భయంగా చూసింది. ఆ అమ్మాయిలు కోపంగా చూశారు. అదేం గమనించినట్టే వసుద మరో కామెంట్ వదిలింది. చూడు కమిలి, ఆ రంగురంగుల పువ్వుల చీర కట్టుకుందే ఆ అమ్మాయి అచ్చం వేసేయంగనలా లేదు. మా ఇంట్లో అలాంటి వారిని వేసేలనే అంటారు అంది. ఆ గుంపు కోపంగా చూస్తూ వసుదు వైపు వచ్చింది. ఎవరిని గురించి అన్నావా మాట? సీతాకోక చిలుక ప్రశ్నించింది. వితంతులని ఎవరిని గురించి అన్నావో తెలుసుకోవచ్చా? లోకంలో తెల్లబట్టలు వేసుకుని తిరిగేవారిని గురించి. నేను కూడా లోకంలో రంగురంగుల బట్టలు వేసుకుని తిరిగేవారిని గురించి అంటున్నాను. ఆ అమ్మాయిలు అని అన్నావే, లోకంలో మీరే అమ్మాయిలా, ఇంకెవరూ లేరా? చి ఈడియట్, కోపంగా అరుస్తూ వెనుతిరిగింది. ఇంగ్లీష్ తిప్పులు నీకే కాదు నాకు వస్తాయి. రాస్కెల్, ఫూల్, డర్టీ క్రీచర్. గట్టిగా అరిచే వసుద నోరు గట్టిగా మూసింది కమలి. ఊరుకో వసుద, వాళ్ళు వాళ్ళు. ఆమె చేయి తీసింది. వాళ్ళేం చేస్తారు? మురుగే కుక్కలు. మనం ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతారు. ఈ ప్రపంచంలో నోరు కలవారే బ్రతకగలరు కమలి. చూడు, రేపటి నుండి మన వంక చూస్తారేమో. వసుద అన్న మాట నిజమేననిపించింది. 2వ రోజు నుండి వీళ్లు కనిపిస్తే ముఖం ముడుచుకుని పోయేవారు, అంతేగాని మాట్లాడడానికి సాహసించేవారు కాదు. రోజులు దొల్లుతున్నాయి. ఫీజు పుస్తకాలతోనే సరిపోదు చదువు. రేణుక జీతం ఇంటికి తిండికి సరిపోతుంది. బస్సు కిరాయిలు, నోటుబుక్కులు, బోలెడు పైఖర్చులుంటాయి. అప్పిచ్చేవారు కనిపించలేదు. మెడికల్ కాలేజీలో చేరి పొరపాటు చేశానని బాధపడసాగింది. తల్లికి తెలియకుండా ఆమెకు బహుమతులుగా వచ్చిన ప్లాస్టిక్ టేబుల్ సాల్ట్ సెట్సు, గ్లాసు ఎదురింటి కంసాలమ్మాయి కమ్మి బస్సు పాస్ కొంది. వచ్చే నెల ఎలా? ఆ రోజు లెక్చరర్ రాలేదని వెళ్లి హాల్లో కూర్చుంది. అక్కడెవరో మ్యాగజైను, న్యూస్ పేపర్ వదిలేసి వెళ్లారు. యాంత్రికంగా పేపర్ తిప్పింది. ఒకచోట ట్యూషన్ కావలేను, సాయంత్రం 5-6 గంటల మధ్య వచ్చి మాట్లాడుకోవాలని అడ్రస్ ఇచ్చారు. తెగని విషయాలు అయితేనే పేపర్లో అడ్వర్టైజ్ చేస్తారని ఇంగ్లీష్ మాస్టారు చెప్పేవారు. సరే, తెలుసుకుని వద్దామనుకుంది. పోనిలే, అమ్మ ఆదురుగా పడుతోంది. రేపు చెప్తాను ఆలస్యంగా వస్తానని. అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంది. 2వ రోజు కాలేజీలో ఆలస్యమవుతుందని తల్లితో చెప్పింది. కాలేజీ కాగానే బాత్రూంకెళ్ళి మొహం కడుక్కుని జేబురుమాలతో తుడుచుకుంది. నిన్న నోట్ చేసుకున్న అడ్రస్ చూసుకుని ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆగింది. గొలుసుతో కట్టిన కుక్క భౌభవం మనసాగింది. ఇంట్లో నుండి నౌకరొచ్చాడు. ఎవరు కావాలి? మీ యజమానురాలు. వాడు తీసుకెళ్లి ఓ గదిలో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల్లో 30 ఏళ్లలోపుగా ఉండే యువకుడొచ్చాడు. ఖరీదైన సూటుతో ఉన్నాడు. వసుద లేచి నమస్కరించింది. చెప్పండి, నా వల్ల ఏం కావాలి? మీరు డక్కన్ క్రానికల్లో ట్యూషన్ మాస్టారు కావాలని వేసిన అడ్వర్టైజ్మెంట్ చూసొచ్చాను. ఆ ట్యూషన్ నాకు ఇప్పిస్తే అంది సగంలోనే మాట ఆపుతూ. మీరు ట్యూషన్ చెప్తారా? అతను కళ్ళు వెళ్లబట్టి మరీ చూశాడు. అదేం,
నేను చేయలేనని ఎలా అనుకుంటున్నారు? అభిమానంగా అడిగింది. మీకు కోపం వచ్చిందిలా ఉందే. అది కాదు, ఈ ట్యూషన్ వివరాలు చెప్తాను వినండి. ఇద్దరు మగపిల్లలు, ఒకడు 3వ క్లాస్ చదువుతున్నాడు, 2వవాడు 1వ స్టాండర్డ్లో ఉన్నాడు. ఇంకేం తేలిగ్గా చెప్పగలను అంది త్వరగా. పూర్తిగా వినండి. వారి తల్లికి మెంటల్ షాక్, అందుకే పిల్లలు ఇష్టమొచ్చిన రీతిగా అల్లరి నేర్చారు. ఎవరికీ వినరు. వారికి చదువు చెప్పే కన్నా వారిని దారిలో పెట్టాలి. 4:30 నుండి 6 గంటలు ఉండాలని సమయం నిర్ణయించాం. చాలామంది వచ్చారు. 10 రోజులు 15 రోజులు ఉండి వెళ్ళిపోతున్నారు. వారి అల్లరి భరించలేమో అంటారు. విసిగిపోయిన వారు ఫీజు కూడా అడగలేదు అన్నాడు. సరే చూస్తాను, విసిగితే చెప్పకుండా వెళ్ళనండి. నేను 5 నుండి 6:30 వరకు ఉండే ప్రయత్నం చేస్తాను. నా విషయాలు చెప్తాను. నేను మెడికల్ స్టూడెంట్ను. 1వ సంవత్సరం చేరనైతే చేరాను, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ట్యూషన్ చేయాలని సంకల్పం. మీ సంకల్పం బాగానే ఉంది, కానీ ఈ పిల్లలతో సరిపెట్టుకోగలిగితే ఇరువురికి మంచిది. చెప్పానుగా, ప్రయత్నిస్తాను. అవసరము సహనాన్ని నేర్పుతుందేమో చూస్తాను అంది. ఇంతలో నౌకరు 2 పిల్లల్ని తెచ్చి అతని ముందు నిలబెట్టాడు. స్నానం చేయమంటే వినలేదు దరా. వసుధ వారి వంక చూసింది. తెల్లగా అందంగా బొద్దుగా ఉన్నారు. 8-6 సంవత్సరాలున్నాయేమో. మట్టి ఒంటినిండా ఉంది, బట్టలు మట్టోడుతున్నాయి. ఉన్నా, అతని మాట వినవెందుకు? స్నానం చేయరాదు? ఆ యువకుడు ప్రశ్నించాడు. వాడు ఒట్టి పొగరబోతు, నేనేం చేయను. చేయకుంటే 4 గంటిస్తాను. ఒరే బెత్తం ఎలా పట్రా చిన్న, నువ్వెందుకు చేయో? నిన్నగా చేశానుగా. చిన్న ముఖం మార్చుకున్నాడు. పనివాడు బెత్తం తెచ్చాడు. అతను దాన్ని అందుకుని 2 అంటించాడు మున్నాను. వాడు గిలగలా కొట్టుకోసాగాడు. వసుధ హృదయం బాధతో మూలిగింది. కళ్ళు మూసుకుంది. అతను బెత్తం చిన్న వైపు తిప్పాడు. వద్దొద్దు, నేను చేస్తాను అన్నాడు. ఆగండి, కొట్టద్దు. వసుధ బెత్తం పట్టుకుంది. బాబు, నీకు కథలంటే ఇష్టమా? వాడి కోపం పోలేదు. ఎవరు ముందు స్నానం చేస్తే వారికి మంచి కథ ఏం? మున్నా ఏడుస్తూ చిన్న ఉత్సాహంగా నౌకరు వెంట వెళ్లారు. వసుధ ఏమో చెప్పబోయేంతలో అందమైన స్త్రీ గుమ్మంలో నిల్చుంది. నా బిడ్డల్ని ఎందుకు కొట్టావు? ఆమె కంఠం తీక్ష్ణంగా ఉంది. నువ్వు గదివిడిచి ఎందుకొచ్చావు? అతను తీక్ష్ణంగా అడిగాడు. నా పిల్లని చంపుతుంటే ఊరుకోను శ్రీధర్, ఇదే చెప్తున్నా. ఆమె ముందుకు రాబోయింది. రాతల్లి, కాస్త కన్ను తిరగనియో అంటుంటే వయసు మళ్లిన స్త్రీ ఆమెను లాక్కుపోయింది. శ్రీధర్ ముఖం మలినమైంది. ఏమనుకోవద్దు, మా ఇంట్లో జరిగే తతంగమిది. లేదు పాపం, ఆ స్త్రీని గురించి సానుభూతి చూపింది. ప్రపంచంలో మనిషికో రకమైన సమస్యలుంటాయేమో. మీకు ఆర్థిక సమస్యలు, మాకిలాంటి సమస్యలు, పోనివ్వండి. అన్నీ చూశారు, ఇంకా చెయ్యాలనుందా? ఇప్పుడు నా సంకల్పం మరీ దృఢపడింది అంది. సరే, మీ ఫీజు సంగతి చెప్పలేదు. మీరు చెప్పండి, అంగీకారమైతే వస్తాను. నాకు ఇలా చెప్పే అలవాట్లేదు, మీరు అడగండి, మొహమాటం వద్దు. 50 రూపాయలు నెలకివ్వండి చాలు అంది. అతను ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ అంతకంటే తక్కువైతే నాకు గిట్టుబాటు కాదు. అందుకు కాదండి, మీ నిజాయితీ చూస్తే మతిపోతోంది. వారంతటా వారడిగితే 100 తక్కువ ఎవరు అడగరు అన్నాడు. అత్యాశ దేనికి? ఇది కూడా పరిస్థితులు అనుకూలంగా లేక అడుగుతున్నాను. దానికేముంది, మీరు నిలకడగా ఉండాలే, కానీ ఇంకా ఎక్కువ చేస్తాం. అతని మాట పూర్తి కాకమునిపే 2 పిల్లలు వచ్చారు. మీ టీచరు, నమస్కరించండి, శ్రీధర్ చెప్పాడు. అతను చెప్పినట్టు చేయకపోతే కొడతాడేమో అన్న భయంతో అయిష్టంగా నమస్కరించారు. ఇద్దరినీ దగ్గరగా పిలిచింది. ఎక్కడ చదువుతున్నారు బాబు? గ్రామర్ స్కూల్లో. మా బడి చాలా మంచిది తెలుసా? మీరు మంచివారే. ఏది, ఒక పద్యం చెప్పండి చూద్దాం. మీరు శిష్యులను పరీక్షించుకోండి, నేనొస్తాను. అల్లరి చేస్తే అంటించడానికి వెనకాడద్దు. అతను చిరునవ్వుతో నమస్కరించి వెళ్ళిపోయాడు. పిల్లల ముఖాలు విచ్చుకున్నాయి. మీరు నేర్చుకున్న పద్యం చెప్పండి బాబు. మరోసారి వారి భుజాలు తట్టింది. ఎందుకు చెప్పాలి? మొదటి కుర్రాడు పొగరుగా ప్రశ్నించాడు. పోనీలే, చెప్పకో, దాచిపెట్టుకో. చిన్న, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చదువు. 2 క్షణాలు వసుధ వంక చూశాడు. జ్ఞాపకమున్న పోయం చదివాడు. మరిచిపోయినా స్పష్టంగా ఉచ్చరించగలిగాడు. శభాష్ చిన్న, చాలా బాగా చదివావు. చిన్న కుర్రాణ్ణి అక్కును చేర్చుకుంది. నేను చదువుతాను, నాకు రాదా? పెద్ద కుర్రాడు కోపంగా చదివాడు. వసుధ చాలా మెచ్చుకుంది. ఆ అబ్బాయిలు ఆమె వంక విప్పారిన నేత్రాలతో చూడసాగారు. ఏంటలా చూస్తున్నారు? మేము చదవమంటే కోపం రాదా? కోపం దేనికి? మంచి పిల్లలు మొదట మొంకు పట్టుపట్టినా తర్వాత చదువుతారని తెలుసు. అయితే ఆ సంగతి మా శ్రీధర్ గారికి చెప్పు. రాక్షసుడు, తన మాట కాదంటే కొడతాడు.
పెద్దవారిని అలా గాడు అంటారేమిటి, తప్పు. ఛీ, మీకేం తెలీదు టీచర్, చాలా చెడ్డవాడు. ఇంతలో పనివాడు కాఫీ తెచ్చాడు, తాగింది. మున్నా, ఓ సంగతి చెప్పనా, చెడ్డవారికి అంతా చెడ్డగానే కనిపిస్తారు, నువ్వు చెడ్డవాడువా? ఛీ, నేను చాలా మంచివాణ్ణి, మా అమ్మ అలాగే అంటుంది, వాడేమో అమ్మను పిచ్చిదంటాడు. ఈసారి వాడు ఏడుపు ముఖం పెట్టారు, వాణ్ణి దగ్గరకు తీసుకుంది. ఆ రోజు పుస్తకాలు తెప్పించి పాఠానికి సంబంధించిన విషయాలు అడిగింది. శ్రీధర్ అన్నట్టు చదువులో చాలా చురుకైన పిల్లలు, వాళ్లకు టాటా చెప్పి బయటపడింది. రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం రేణుకకు అనుమానం కలగజేసింది. నిజం చెబితే ఆ ట్యూషన్ నేను చెప్తాను, నువ్వు చదువుకో అని తల్లంటుందని తెలుసు. ప్రైవేట్ క్లాసులుంటాయమ్మా, మిస్ చేస్తే బావుండదు అని తప్పించుకునేది. ఆ మాట అనేటప్పుడు తల్లి ముఖం చూడలేకపోయేది. కూతురు రావడం, అన్నం తిని కాసేపు చదువుకుని ఒళ్ళెరక్క నిద్రపోవడం వల్ల ఆమెకేం తోచడం లేదు. చుట్టుపక్కల వారు బ్రతిమాలితే మీ ఇష్టమున్నంతా ఇవ్వండి అంటూ నలుగురు పిల్లలకు చదువు చెప్పసాగింది. వసుధను ధైర్యంగా విమర్శించలేకపోయినా ఆడపిల్లలంతా కూడి మగపిల్లల ముందు పుస్తకాలు పురుగని, మేనర్స్ తెలీదని ప్రచారం మొదలుపెట్టారు. వీలు దొరికినప్పుడు ఏడిపించడం మొదలుపెట్టారు. వసుధ బాధగా నవ్వుకుంది. ఇంటికి వెళ్లేసరికి అలసిపోతోంది. అతి ప్రయత్నం మీద ఒక గంట మేలుకుంటుంది, చదివేది చాలా ఉంటోంది, కాలేజీలో దొరికే సమయం వృధా పోనీయదు. వసుధ యాంత్రిక జీవితం నచ్చని మూలాన కమలి కూడా దూరమైంది. యువతలు కూర్చున్న చోట కొత్త రకం చీరలు, కొత్త సినిమాలు, నగలు చర్చలోకొస్తాయి. వసుధ ఒకవేళ వారితో కూర్చున్నా ఆ సంభాషణలో పాల్గొనలేదు. ఆమెకు చీరలను గురించి తెలీదు, సినిమాలను గురించి అంతకన్నా తెలీదు. ఎప్పుడో సరళ వెంట వెళ్లి చూసొచ్చింది, దాంట్లో తారలెవరో కూడా తెలీదు. ఆలస్యంగా ఇంటికి వెళితే ఉతికిన చీర తెల్లారేసరికి ఆరదు. ట్యూషన్ డబ్బులు రాగానే మరో తెల్లచీర కొనుక్కోవాలి అనుకుంది. పుస్తకం పట్టుకుని ఓ మూలన చెట్టు మొదట్లో కూర్చుంది. చదవడంలో టైమే తెలియలేదు. 5 దాటిన మన శ్వేతసుందరి సమాధి నుండి లేవలేదేంట్రా? పుస్తకాల పురుగు వాటిని తొలచి మదించి తన బుర్రలోకి దూరచందే లేచేలా లేదురా? తలెత్తి చూసింది. ముగ్గురు మగపిల్లలు నిలబడున్నారు. కాస్త దూరంలో ఆడపిల్లలు నవ్వుతూ నిల్చున్నారు. వసుధ చిన్నగా చూసింది. బ్రదర్, ఒక్క మాట. వసుధ అబ్బాయి వంక చూసి పిలిచింది. తాము వెక్కిరించిన మాట వింటోంది. క్లాస్లో అర్థం కాందేమన్నా ఉందా? అబ్బాయి హీరో ఫోజులు పెట్టి ఛాతి విరుచుకుంటూ దగ్గరగా వెళ్లాడు. దూరానున్న నవరత్నపు పూల చెట్టు ఆకులు తెంపింది. నాలుగు దురదగా ఉంటే ఈ ఆకులు నమలండి, దురద తగ్గుతుంది. ఆ మాత్రం నేను బుర్రలో విషయాలు దురుచుకోకపోతే వెనక నుండి మీరు అడిగితే ఎలా చెప్పగలను? అయితే ఆకులు తినడానికి నేనేం పశువునా? ఒక అతను కోపంగా చూశాడు. మరి నాకైతే అలాగే అనిపిస్తోంది, నవ్వింది. వారి కోపం మిన్ను ముట్టింది. ఆడపిల్లలను ఏడిపించినప్పుడు మూతి ముడిచి అలకలపోతే తిడతారు, దానికి విరుద్ధంగా ఈ అమ్మాయి నవ్వుతుందేమిటి? సమయం రాదా అనుకుని వెళ్ళిపోయారు. వసుధ త్వరగా నడిచి పిల్లలను చేరింది. రండి టీచర్, ఇద్దరూ ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారు మారుతున్నారని సంతోషంగా వెళ్ళింది. ఆమె వెళ్లి కుర్చీలో కూర్చుని కుర్చీ చేయి మీద తన చెయ్యి ఉంచింది. బలంగా పడిందేమో, దానిమీదున్న బ్లేడు ముక్క ముంజేతిలోకి కసుక్కుని దిగింది. వెనకాల డామ్ అని శబ్దం వచ్చింది. గదంతా పొగలుముకుంది. వసుధ కళ్ళు నులుముకోసాగింది. చేతి నుండి స్రవించే రక్తం చల్లగా తగిలింది. పిల్లలిద్దరూ పకపక నవ్వసాగారు. త్వరగా గాజు కిటికీలు తీసింది. 5 నిమిషాలకు పొగ తగ్గి గదిలోని వస్తువులు కనిపించసాగాయి. పొగ గొంతులో దూరిందేమో ఉక్కిరిబిక్కిరై దగ్గసాగింది. అందరి టీచర్లలా గొంతులు వేయడం లేదేమా అని పిల్లలిద్దరూ విచిత్రంగా చూడసాగారు. ఈ లోపల గదిలో నుండి ఏదో రాసుకుంటున్న శ్రీధర్ అలాగే పరిగెత్తుకొచ్చాడు. గదంతా సన్నగా కనిపించే పొగలో రక్తం స్రవించే చేతిని మరో చేత్తో పట్టుకుని నిల్చుంది వసుధ. ఆ దృశ్యం చూడగానే శ్రీధర్కు పరిస్థితి అర్థమైంది. కోపంగా ఇద్దరి రెక్కలు పుచ్చుకున్నాడు. ప్లీజ్ వాళ్ళేం అనకండి, వారించిందామె. వెంటనే వారిని వదిలి లోపలికి వెళ్లి పనివాడితో బేసిన్, దూది, అయోడిన్ పట్టించుకొచ్చాడు. ఆమె చేతిని చల్లని నీటితో కడుకుని అయోడిన్ దూదితో అద్దింది. లోపల నుండి ఓ ముసలమ్మ ఆదురుదాగా వచ్చింది. వీళ్లు బాగుపడరు, మరొకరిని నాశనం చేయడం దేనికని ఎన్నిసార్లు చెప్పినా వినం, ఎంత పని జరిగింది తల్లి. ఆమె తను తెచ్చిన తెల్లని గుడ్డతో పట్టి కట్టింది. పెద్దవారు తొందరపడితే ఎలా, వాళ్ళు ఆడుకుందామని చేశారు అంతేకదూ మున్నా. మున్నా చిత్రంగా వసుధ వంక చూశాడు, గట్టిగా ఏడ్చేశాడు. వసుధ కంగారుగా వాణ్ణి దగ్గరకు తీసుకుంది. ఎందుకు మున్నా, ఎందుకంటే? మృదువుగా అడిగింది. మరీ నీకు కోపం రాలేదు? వెక్కుతూ అడిగాడు. కోపమా? లేదే, నువ్వు నా తమ్ముడివిగా, నన్ను కొట్టద్దు, మరెప్పుడూ చేయను. భయంగా శ్రీధర వంక ముసలమ్మ వంక చూశాడు.
ఇదివరకు ఎన్నిసార్లు అనలేదలా, ఆ ప్రియుడి సామాన్లు ఎక్కడ దొరికాయి? శ్రీధర్ వెళ్ళి అతని చేయి పట్టుకున్నాడు. మా బడిలో అబ్దుల్ అని ఓ అబ్బాయి ఇచ్చాడు, తెచ్చి ఇంట్లో వారిపై ప్రయోగిస్తారా? హోంకరించినట్టే అడిగాడు. ఊరుకోండి, తెలీదు, ఇక నుండి చేయుడు. మొన్న రెండో చేయి పట్టుకుంది. మీకు తెలీదు అని తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె కళ్లల్లో ఏ భావం చదివాడో మొన్నని వదిలేశాడు. రుద్రాలు కృతజ్ఞతాపూర్వకంగా చూసి వెళ్ళిపోయింది. వర్షం వెలిసినట్టయింది. పాఠం చెప్పి వచ్చేసింది. దారి పొడవున తల్లికేం సాకు చెప్పాలా అని ఆలోచిస్తూ వచ్చింది. నవ్వుకుంది. కొందరు అబద్ధవాడం సత్యహరిచంద్రులం అంటారు. అదెలా సాధ్యపడుతుందో? తనకు పొద్దున లేచి చిన్న చిన్న అబద్ధం ఆడకపోతే గడవదు. నిజం చెబితే కొన్నిసార్లు లేనిపోని చిక్కులొస్తాయి. వసుధ ఊహించినట్టే తెగ ఆదుర్దా పడింది రేణుక. ఏమైంది నా తల్లి, చేతికి పట్టి ఏమిటి? ఏం లేదమ్మా, మందార పువ్వు బాగాలు కోస్తుంటే బ్లేడు దిగింది చేతిలోకి అంది. వేడినీటితో మరలా కడిగి పట్టీ కట్టిగాని తృప్తి చెందలేదు. రెండవ రోజు వసుధ మళ్లీ రావడం చూసి పిల్లల మతిపోయింది. అలాంటి సత్కారం జరిగాక ఎవరూ తిరిగి రాలేదు. వారు విసుగు లేకుండా కుర్చీ కాలు కింద ఏదైనా పెట్టడం, అగ్గిపెట్లో పట్టుంచిన బొద్దింకను పైకి వదలడం ఇలాంటివెన్నో చేశారు. శ్రీధర్ వరకు పోనివ్వలేదు వసుధ. విసిగిపోయారు పిల్లలు. దుస్తులు మోపుకున్నా శుభ్రంగా లేకపోయినా వారితో మాట్లాడేది కాదు వసుధ. వాళ్ల సైకాలజీ ఏంటో, కొట్టినా తిట్టినా సహించేవారు కానీ మాట్లాడకపోతే సహించేవారు కాదు. రోజు రోజుకు వారిలో మార్పు రాసాగింది. వసుధకు కొండెక్కినంత సంతోషంగా ఉంది. ఆ రోజుకు నెల పూర్తవుతుంది. జీతం తీసుకెళ్లి తల్లికి నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది చెప్పకపోతే. అడ్డదారి పట్టింది. అప్పుడుగాని ఆమెకు తెలిసి రాలేదు తన వెనకాల నలుగురు రౌడీ కుర్రాళ్ళు. వారు వాగేదాన్ని బట్టి వారికి తన క్లాస్మేట్లకు సంబంధం ఉందని తెలిసిపోయింది. ముచ్చామట్లు పోశాయి. మళ్లీ ఎప్పుడూ ఆ దారిన రాకూడదు అనుకుంది. ఈ లోపల వారు దగ్గరకొచ్చారు. బెదిరిపోతుందిరా సత్యభామ అన్నాడొకడు. పురుషులను పశువులంటుందిరా ఈ లేమ, మరొకడు అందుకున్నాడు. వెనుతిరిగి చూడకనే పొరుగు తీసినట్టే నడుస్తోంది. ఇంతలో ఓ కారొచ్చి సడన్ బ్రేక్తో ఆమె పక్కనాగింది. ఆమె ఉలిక్కిపడి చూసేంతలోనే డ్రైవర్ దిగి పారిపోయే అబ్బాయిల్లో ఒకణ్ణి పట్టుకున్నాడు. నాలుగంటించాడు. వారు భయపడుతూ తన తప్పేం లేదని, కాలేజీ విద్యార్థులు ఇద్దరు డబ్బిచ్చి వసుధను ఏడ్పించమంటే ఏడ్పించానని చెప్పాడు. అయితే పద పోలీస్ స్టేషన్కు. డ్రైవరు అబ్బాయిని లాక్కొచ్చాడు. ఆమె తేరుకోక మునిపే కారులో ఉన్నతను దిగొచ్చాడు. నాన్నా, మీరా? ఆశ్చర్యంగా చూసింది. అతని కళ్ళు చెమరచున్నాయి. వసు కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. మెడికల్ కాలేజీలో చేరావని విన్నాను. అవును. శ్యామ్, కిషోర్ బావున్నారా? ఇన్నాళ్ళకు వారు గుర్తుకొచ్చారా? ఒక్కసారైనా నేను గుర్తుకు రాలేదమ్మా. ఆ మాటే నేను అడిగితేనన్నా. మీ అమ్మ చేసిన అవమానం అంత ఇంత కాదు. ఆ రోజు మీరు వెళ్ళిపోయాక పద్మిని ఎంత నవ్వింది. భర్తగా సాయం చేస్తారని భరోసా, అందుకే వెళ్ళిపోయిందని. పోనీ చదువుకి ఇబ్బందిగా లేదా? డబ్బు వెదజల్లాలి. లేదు నాన్న, ఎంతలో గడుపుకుంటే అంతలోనే ఉంది. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తే కష్టాలు ఏమంత భయంకరంగా కనిపించడం లేదు. సరే, మొండి సూత్రాలు నేర్చుకున్నాం. ఎక్కు, ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకులేండి, నేను వెళతాను. పర్వాలేదు. ఆమె వెళ్ళి కూర్చుంది. ఆమె చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళి కారాగింది. సారథి ఆశ్చర్యంగా బంగ్లాకేసి చూశాడు. ఎక్కడేం పని వసుధా? కొంచెం పనుందిలే. చాలా ధన్యవాదాలు. సమయానికి మీరు రాకుంటే రౌడీలతో కాస్త చికాగ్గా ఉండేది. అతను బాధగా చూశాడు. ఇంటి నెంబర్ ఇవ్వు. వసుధ ఇంటి అడ్రస్ చెప్పి లోపలికి వెళ్ళింది. సారథి కారు వెళ్ళిపోయింది. గుడ్ ఈవినింగ్ మేడం. నీటుగా ముస్తాబై వచ్చారు పిల్లలు. ఇదేమిటి మేడం, డమ్ డమ్ నవ్వుతూ ఇద్దరి చెయ్యి పట్టుకుంది. నేనే పిలవమన్నానండి. చిరునవ్వుతో శ్రీధర్ ప్రత్యక్షమయ్యాడు. నాకెంతమాత్రమూ ఇష్టం లేదు మున్నా, ఇక నుండి అక్కయ్య అని పిలవాలి. బావుంది. అయితే మీకు తమ్ముళ్ళు లేరా ఏమిటి? ఎందుకు లేరు, ఉన్నారు, తడబడుతూ చెప్పింది వసుధ. అతను కవరు ఆమె ముందుంచాడు. మీ ఫీజు, మీ మేలు జన్మలో మరిచిపోలేం. అమ్మే వచ్చి మీతో మాట్లాడాలనుకుంది, కానీ అతిథులొచ్చారు. చిన్నవారైనా మీ సహనం మెచ్చుకోదగింది. చూడండి, ఆ మాటలన్నీ ఉచితంగా పనిచేసినాడనండి. నా స్వార్థం నాది. పిల్లలను లొంగదీసి చదువు చెబితే నా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని మీతో వాదించలేం. అతని మాటలు పూర్తి కాక మునిపే టీ కెటిల్ పలహారాలొచ్చాయి. ఇదేం నాకు నచ్చలేదు, రోజూ కాఫీ పంపుతారు. చూడండి, ఉదయం నుండి పాఠాలు విని విసిగిన మీకు ఒక కప్పు కాఫీ రిలీఫ్ ఇస్తుందని తెలీదా? మీకు తెలీదు ఈ పిల్లలను గురించి అమ్మ నేను ఎంత ఆందోళన పడేవారమో.
మాకెంత రిలీఫ్ అయిందో మీకు తెలీదు అన్నాడు. థ్యాంక్స్ మొన్న పుస్తకాలు తెచ్చుకోండి. శ్రీధర్ నమస్కరించి వెళ్ళిపోయాడు. పిల్లల చేత చదివించి వచ్చేసింది. ఆమెకెంతో ఆనందంగా ఉంది. అమ్మకు తన సంపాదన చూపాలి. త్వరగా ఇల్లు చేరింది. రోజూ తలుపులు తీసుండేవి. చుట్టుపక్కల స్త్రీలు కూర్చునుండేవారు. ఈరోజు తలుపులు చేరవేసున్నాయి. తలుపు నెట్టగానే తల్లి మంచంలో కనిపించింది. ఆమె హృదయం జల్లుమంది. అమ్మా, ఈ సమయంలో పడుకున్నావేం? రేణుక ఇటు తిరిగింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. పెడి పెడిమంటూ కూతురి చెంపలు వాయించింది. చెప్పు, చెప్పవే పాపిష్టిదానా, ఎక్కడున్నావు? ప్రైవేటు క్లాసులన్నీ నా కళ్ళుగా పేం చేస్తున్నావు. నీ నాటకం నాకు తెలుసు. చీ, నేనింత శ్రమపడింది ఎందుక? డబ్బు లేకపోయినా వ్యక్తిత్వము, మంచి గుణగణాలు కలిగిన కూతురంటూ అందరికీ చూపించాలనుకున్నాను. ఆనాడే వారుండమన్నా, నాడు ఎందుకు ఉండలేదు? ఆడంబరాలు వద్దని ఎందుకన్నావు? మాట్లాడమేం? చెంపలు రాసుకుంటున్న కూతుర్ని ఉరిమి చూసింది. నిజంగా నీతో అబద్ధం చెప్పడం పొరపాటేనమ్మా. ఈరోజు నిజం చెప్పాలనే వచ్చాను. కూతురి రెండు భుజాలు పట్టి ఊపింది రేణుక. ఏంటో ఆ నిజం, త్వరగా చెప్పు. చీ, ఎన్నడూ అతని ముందు తలవంచాల్సి వస్తుందనుకోలేదు. ఆమె ఆవేదన ద్రవీభవించినట్టే కళ్ళు వర్షించాయి. అమ్మా, ఎవరి ముందు తలవంచాల్సిన పనిలేదమ్మా. నేను చెప్పేది విను. మన రాబడి ఖర్చులు చూసుకుంటే నా చదువు సాగడం కష్టమనిపించింది. తను ఏ పరిస్థితుల్లో ట్యూషన్ కుదుర్చుకుందో చెప్పింది. మొదట నాకెందుకు చెప్పలేదు? అంగీకరించమని మొదటి భయం, రెండోది ఆ ట్యూషన్ పిల్లలు చిత్రమైన వారు. అక్కడ ఎవరూ 4 రోజుల కంటే ఎక్కువ పనిచేయరు. 1 నెల చేయగలిగితే అప్పుడు చెప్పొచ్చని ఊరుకున్నాను. ఇదిగో డబ్బు. కవర్ తీసి తల్లి ముందు పెట్టింది. ఆపనమ్మకంగా చూసింది రేణుక. తల్లింత ఆవేశపడుతుందేమా అని ఆశ్చర్యంగా చూసింది వసుధ. చూష్ణ, అయితే రౌడీలు దేనికి అడ్డగించారు? నాన్నగారు వచ్చారమ్మా. ఏదో అర్థమైనట్టు తలాడించింది. వచ్చారు. గొప్పగా నీ కూతుర్ని అందంగా పెంచుతానని బజారు పాలు చేశావని నా ముఖాన మసిపూశారు. అమ్మా, ఆవేశం వద్దు, నన్ను నమ్ము. నీ ముఖాన మసిపూసేటంత నీచకార్యం ఏమీ చేయలేదు. రేపు నా వెంటరా, నేను వెళ్లే ఇల్లు, పిల్లలను చూపిస్తాను. రౌడీలు ఎందుకు వెంటపడ్డారంటే దానికి కారణాలుండవు. వాళ్లలోని రాక్షసత్వం ప్రకోపిస్తుంది. నాన్నగారు అడ్రస్ తీసుకుంది ఎందుక? మనిషిని పొట్టుదల ఎంతవరకు దిగజారుస్తుంది? నిట్టూర్చింది. రేణుకకు కళ్ల ముందున్న పొరలు తొలగిపోయినట్టు ఫీల్ అయింది. తను పెంచిన కూతురు చిన్నప్పటినుండి ఎన్నో కోరికలను అణచుకొని విరాగిలా పెరిగింది. ఆమె కళ్ల ముందు ఎన్నో రీళ్లు తిరిగాయి. నుదుటిపడే వెంట్రుకలు దోపుకుంటూ పక్కన పిల్లలు మిఠాయిలు పళ్ళు తింటున్నా చిన్న చిన్న చేతులతో అక్షరాలు దిద్దే 5 ఏళ్ల పాప రంగురంగుల దుస్తులు, చక్కని రిబ్బన్లు, తోలు బ్యాగులు మెడకు వేసుకుని వయ్యారంగా వెళ్లే పిల్లల ముందు చేత్తో కుట్టిన ముతక గౌను, పాత చీరంచుల సంచి ఊపుకుంటూ బడికి వెళ్లే 10 ఏళ్ల పిల్ల. అమ్మా, రంగు జాకెట్లయితే కనీసం 4 కావాలి, తెల్లవి 2 కుట్టించు చాలు అని అభిమానమే ఆభరణంగా ధరించి టీవీగా బడికి వెళ్లే కన్య. కాఫీ కషాయం ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, గోధుమ పొట్టు నానబెట్టి పిండి ఆ నీళ్లు కాసిచ్చావా, ఆరోగ్యం బావుంటుంది. ఇటు కడుపు నిండుతుంది. నువ్వలా బాధగా చూసావుగాని తెల్ల చేరుకున్న అందం దేనికుందమ్మా? నీ జాకెట్ వేసుకుంటే బావుండ్లే. చూడమ్మా, ఈ కాలంలో ఏది వేసుకున్నా ఫ్యాషన్. చేతుల కిందేగా పోయింది, సగం కట్ చేస్తానే. నాకు మెగా స్లీవ్స్ బ్లౌజులా తయారవుతుంది. పరిస్థితులను బట్టి పిడికిల్లో పెట్టుకునే కన్య అవినీతిగా ఎలా ప్రవర్తిస్తుంది? తను తొందరపడ్డాననే భావన ఆమెను కలిచివేసాగింది. అమ్మా, నిజంగా నేను దురదృష్టవంతురాల్ని. నా నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నాను. లేదమ్మా, లేదు, తొందరపడ్డాను. కూతుర్ని హృదయానికి హత్తుకుని కన్నీరు కార్చింది. నిన్ను నమ్మక ఎవరిని నమ్ముతానమ్మా. ఆయన ఏదో అంటే ఆవేశంలో విచక్షణ మరిచిపోయాను. నన్ను తిట్టు నిందించు అంది. నిన్ను ఏనాడు కొట్టలేదు. నా చేతులు పాడుగాను, ఎంత దెబ్బలేశాను తల్లి. బుగ్గలు కందిపోయాయి. కూతురి బుగ్గలు మృదువుగా ఒత్తింది. పర్వాలేదమ్మా, భవిష్యత్తులో తప్పటడుగు వేయబోయినా నీ దెబ్బలు జ్ఞాపకం ఉంటాయి. నాన్న ఏమన్నారు? తల్లికి దూరంగా జరిగి మంచం మీద కూర్చుంది. ఏమన్నారమ్మా? ఏదో నాటకం కాకపోతే హైదరాబాద్ ముఖమైనా తెలియంది. అంత పెద్దవారితో ఏం పని అని అవమానంగా మాట్లాడారమ్మా. ఇప్పటికైనా బ్రతిమాలతూ తను పద్మిని దగ్గరికొస్తే నీ వివాహం చేస్తానన్నారు. నిన్ను రౌడీల బారి నుండి రక్షించానన్నారు. పద్మిని పద్మిని, ఆయనకు గొప్పయితే మనకేం గొప్ప? నాతోనూ ఆవిడ పేరు ఎత్తి మాట్లాడారు. పోనివమ్మా, ఎవరూ తెలియంది మెడిసిన్లో సీట్ రాదన్నారు. రాలేదు. అలాగే నా వివాహం రాసిపెట్టుంటే అదే అవుతుంది. ఒకవేళ తండ్రికి దూరంగా ఉన్నారు, కుటుంబం మంచిది కాదు అని గనుకుంటే? నా సంపాదన చూసి చేసుకునేవారు బోల్డ్ మంది ఉన్నారమ్మా, నువ్వేం భయపడకు, తల్లిని ఓదార్చింది.
తనకన్నా బెత్తుడు ఎదిగిన కూతుర్ని, మానసికంగా ఎంతో పెద్దగా కనిపించే కూతుర్ని చూసి కళ్ళు పెద్దవి చేసి నవ్వింది. గర్వంగా ఆనందంగా నవ్వింది. 2 సార్లు బొగ్గులు ఖర్చని ఒకేసారి వంట చేస్తుంది రేణుక. చల్లని అన్నం వెచ్చబెట్టి పెరుగు ముందు పెట్టింది. అదేంటమ్మా పొద్దున్న ఏదో కూర చేసావు కదా? ఏం పిల్లవే, దోసకాయ చేదు, ఒక్క మాటైనా అనకుండా మింగేసి వెళ్ళిపోయావు. చేదుందా? తొందర వేడిలో ఏం తెలియలేదు. పచ్చడి పెరుగుతో పెట్టింది. రేణుక హృదయం ద్రవించింది. పక్కింటి పిల్లల గొడవలు వినొస్తుంటాయి. కూర కారవని, కాఫీలో పంచదార చాలలేదని ఎన్నో గొడవలు. ఈ పిల్లకు రుచి తెలీదా? అమ్మా అలా చూస్తావేం, భోజనం చెయ్యి. రేపు మరో తెల్ల మల్లుచీర పరిగణి తీసుకురామ్మా. ఇప్పుడు పిండి ఆరేస్తే అసలు ఆరదు. త్వరగా తినడం ముగించి చీర మార్చుకునొచ్చి ఉతికింది. బయట వర్షం పడుతోంది. గదిలో ఒంటిపొర కట్టి పడుకుంది. అలసిపోయిన కూతురు నిద్రపోయినా అశాంతితో బాధపడే తల్లి ఏవేవో జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంది. ఉదయం కాలేజీలో అడుగుపెట్టగానే ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడని వార్త వచ్చింది. వసుధ చిత్రంగా చూసింది. తనతో ఏం పని? తడబడే అడుగులతో వెళ్ళింది. తనను ఏడిపించబోయిన యువకులు, పుస్తకాల పురుగు అంటూ వెక్రించిన క్లాస్మేట్స్ అక్కడున్నారు. వసుధ అతనికి నమస్కరించి నిల్చుంది. వీరేనా నిన్న మిమ్మల్ని బజార్లో అల్లరిపెట్టింది? అతను అడిగాడు వారి వంక చూపుతూ. అవునండి, మీకెలా తెలిసింది? నిన్న వీరిని చూసి పట్టుకున్నవారు గాని తెచ్చారా? ఆయన ఉదయమే ఫోన్ చేశారు. వారి డ్రైవరు వీరిని తెచ్చాడు. ఏమయ్యా ఇలా ఆయనింటి ఆడపిల్లను బజార్లో అల్లరిపెట్టచ్చా? మా కాలేజీ విద్యార్థులు చెబితే మీరు అల్లరి పెడతారా? మరోసారి ఇలా జరిగితే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం, జాగ్రత్త. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. ఇద్దరు యువకులు తలలు వంచుకుని సారీ అని, బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. మీరు విద్యావంతులు, అలా రోడ్డు పక్క రోమియోలతో చేరి అమ్మాయిలను అల్లరి పెడతారా? మొదట తప్పిదం కాబట్టి క్షమిస్తాను. ఒక విషయం గుర్తుంచుకోండి మిస్టర్, ఇది ప్రొఫెషనల్ కాలేజ్. మీ భవిష్యత్తు సత్ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇక ముందు ఇలాంటివి జరగరాదు. మీరు క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. అంతే, వారు సారీ చెప్పి వెళ్ళిపోయారు. ఆమె ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు చెప్పి వచ్చేసింది. తనను గురించి రాత్రంత నీచంగా తల్లితో చెప్పిన తండ్రి రౌడీల్ని గురించి ప్రిన్సిపాల్ గారికి ఫోన్ ఎలా చేశాడు? అంతా అయోమయంగా కనిపించింది. మరేం ఆలోచించలేక తన క్లాస్కు వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందులను అవతలకు నెట్టి అతి ప్రయాసతో తన ట్యూషన్ చదువు సాగిస్తూ 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది శ్వేతసుందరి. ఆమె వద్దనుకున్న ఇతరులిచ్చే బిరుదులు తీసుకోక తప్పలేదు. అయితే చాలామంది బంధుజనం దీన్ని హర్షించలేకపోయారు. తాము కష్టపడి ట్యూషన్లు పెట్టించి లెక్చరర్లు ఎండ్ల చుట్టూ తిరిగినా అత్యసరు మార్కులొస్తాయి. అలాంటిది ట్యూషన్లు చేస్తూ గుట్టుగా ఫస్టును పాసయ్యే వసుదంటే మంటరేగింది. ఇష్టమొచ్చిన పుకార్లు లేవదీశారు. అవి రేణుక చెవుల్దాకా సోకే అవకాశం లేదు. ఆమె బంధుజనానికి దూరంగా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిన సరళ చెవిలో ఇవన్నీ దూరాయి. ఒకరోజు హడావిడిగా వచ్చింది. రేణుక సంతోషంతో ఆహ్వానించింది. ఆ మాట ఈ మాట అడిగి అసలు సంగతి బయటపెట్టింది. వదిన, వసుధ కనిపించలేదు. అది ట్యూషన్ చెప్పే అబ్బాయిలో ఒకడు కాలుకు దెబ్బ తాకించుకుని ఆసుపత్రిలో చేరాడట, చూసి రావడానికి వెళ్ళింది. నువ్వేమనుకోకు, వసుధను గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు వదిన. ఆఖరుకు ఉండబట్టలేకొచ్చేశాను. మీ ఆడపడుచు, తోటికోడలు, వీరి మేన వదిన మీ మామ కూతురని గొప్పగా చెప్పుకుంటావు. కూతురు ఎవడనో ఉంచుకుని చదువుతున్నట్టు కదా, మాకేం తెలుసమ్మా? ఆ ఇంట్లో ట్యూషన్ చదివించే రాజు ముక్కును వేలుంచుకున్నాడు. కొమ్ములు తిరిగిన మగవారు 3 రోజులు ఆ ఇంట్లో పాఠాలు చెప్పలేరట. ఈ అమ్మాయి 2 సంవత్సరాల నుండి చెబుతోందట. ఇలాగే మరికొందరు అడిగారు. సరళ చెబుతూనే ఉంది. రేణుక గడగడ వణికిపోయింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, మేము ఒకరి తిండి తినడం లేదే. మనము సంఘజీవులం వదినా, వారు పెట్టినా పెట్టకపోయినా అనే మాటలు తప్పో. అంత అభిమానం దేనికి? వెళ్ళి సారథి గారిని అడిగి సాయం పొందండి. ఆడపిల్లలను అలా ఇల్లుల్లో తిప్పడం ఏం బాగుంది? నువ్వు అదే మాట అంటున్నావా సరళ? నేనే కాదు, అందరూ అదే మాట అంటున్నారు, అంటారు కూడాను. మన నియమాలను కట్టుబాట్లను ఉల్లంఘించడం అంత తేలికైన పని కాదు. లోకం ఓదారిని నడిస్తే మనమో దారిని నడవడం మంచిది కాదు. మరో విషయం, మాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడు, అతను డాక్టర్ చదివే అమ్మాయి అయితే కట్నం తీసుకోనున్నాడు, పిలిపించనా? వసుధను అడగాలి కదా, అదీకాక మధ్యలో చదువు ఆగిపోదు. నీకెలా చెప్పాలి, చదువు ఎందుకు ఆగిపోతుంది? వివాహమయ్యాక చదివేవారు ఎంతమంది లేరు? దాన్ని అడిగేదేముంది? తర్వాత నువ్వెంత విచారించినా లాభం ఉండదు. రేణుక ఆలోచనలో పడింది. చాలాసేపటికి తన అంగీకారం తెలిపింది. సరే, అతనికి నచ్చితే వివాహమయ్యాకే చదువుకుంటారు, వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళమను.
సరళ వెళ్ళిపోయింది. రేణుక కూతురు ఏమంటుందోనని భయపడింది. రాత్రి భోజనాలయ్యాక పెళ్లిచూపలకు వరుడు వస్తున్నాడని చెప్పింది. వసుధ ప్రతిఘటించలేదు. ఆమె ఆశించినట్టు ఏడవలేదు. తలాడించి ఊరుకుంది. అది రేణుకకు చాలా బాధ కలిగించింది. పెళ్లికుమారుడు అందగాడు కాకపోయినా కురిపి మాత్రం కాదు. బిఏ పాసయ్యి క్లర్కుగా పనిచేస్తున్నాడు. అతనికి వసుధ అన్ని విధాలా నచ్చింది. రేణుకకు అంతిష్టం లేకపోయినా కూతురు ఏమీ అనలేదని ఊరుకుంది. ముహూర్తం పెట్టి తెలియజేస్తామని వెళ్ళిపోయారు. 6 రోజులకు ఉత్తరం రాశారు. ఆ అమ్మాయి ప్రవర్తన అంత మంచిది కాదని వినికిడి మరో సంబంధం వెతుక్కోమని. రేణుక కుపలా కూలిపోయింది. ఆ విషయం కూతురుతో చెప్పలేదు. వారి ప్రసక్తే మరలా రాలేదు. వారు వీరు తెచ్చిన సంబంధాలు తప్పిపోయాయి. ఇక కూతురికి పెళ్లి కాదేమోనని దిగులు పెట్టుకుంది. తనకు సెలవులు రాగానే కూతుర్ని కనిపెట్టి ఉండమని ఇంటివారికి చెప్పి ఉమాకాంత్ దగ్గరకు ప్రయాణమైంది రేణుక.